క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమం ముందు ఉన్నతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఆలోచన చేద్దాం. దేవుని యొద్దకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా పైవేషముతో కాదు పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు రావాలి. దేవుడు మనము తయారైనటువంటి విధానాన్ని చూడడు, కానీ మన హృదయము తయారైనటువంటి విధానాన్ని చూస్తాడు. సాధారణంగా దేవుని యొద్దకు వెళ్ళాలి అనుకునేవారు, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకునేవారు ఎటువంటి మనస్సుతో వెళ్తారు? మురికిగా అశుభ్రంగా ఉండి వెళ్ళటానికి ఇష్టపడరు, శుభ్రంగా తయారై వెళ్ళటానికి ఆలోచిస్తారు. మంచిదే, శుభ్రంగా మీరు మీ యొక్క రూపమును మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, మీ హృదయం ఎలా ఉంది? మీ హృదయాన్ని కూడా మీరు ముస్తాబు చేస్తున్నారా లేదా? మీ హృదయము కూడా దేవుని దృష్టికి అంగీకారయోగ్యముగా కనిపించుచున్నదా లేదా? ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆదివారం వచ్చిందంటే ఆరాధనా కార్యక్రమానికి వెళ్ళాలని చాలామంది ఆలోచిస్తారు. ఆరాధనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అందరూ ఏమనుకుంటారు? చక్కగా తయారై వెళ్ళాలి, ఒక సంఘములోనికి నేను వెళుతున్నాను, మనుషుల మధ్యకు నేను వెళుతున్నాను, కనుక చక్కగా నేను నీట్గా తయారై వెళ్ళాలి అనుకుంటారు. ఉన్నంతలోనే చక్కగా ముస్తాబై వెళ్తారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా హృదయమును ముస్తాబు చేసుకోవాలి అని ఆలోచన చేశారా? హృదయమును ముస్తాబు చేసుకోవాలి అని. ఇస్రాయేలీలు కూడా ఇదే తప్పిదమండి. ఇస్రాయేలీల కాలంలో కూడా నాటి ఇస్రాయేలీయులలో ఇదే తప్పు దేవుని దృష్టిలో కనిపిస్తోంది. వారు పై రూపమునకు చక్కగా తయారవుతున్నారు, పై రూపమునకు పై వేషమునకు చక్కగా ముస్తాబవుతున్నారు, కానీ హృదయాలు మాత్రం అపరిశుభ్రంగానే ఉన్నాయి, అపవిత్రంగానే ఉన్నాయి, మురికిగానే ఉన్నాయి. మురికిగా ఉన్నటువంటి హృదయం లోపల ఉంది, పై వేషమేమో దగదగ మెరుస్తోంది, చక్కని పరిమళాన్ని వెదజల్లుతోంది. పై రూపమేమో చక్కగా ఉంది, లోపల హృదయమేమో చిక్కిపోయింది, పాడైపోయింది. దేవుడు ప్రతి మనిషిని మొట్టమొదట హృదయం ముందు చూస్తాడు. మీ హృదయం ఎలా ఉంది, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దీనిని ఆయన మొట్టమొదట చూస్తాడు. మనుషులుగా మనమైతే పై రూపాన్ని చూస్తాం, ఎందుకంటే బాహ్య నేత్రాలతో మనం చూస్తున్నాం. ఆయన సర్వలోకమును హృదయాంతరాలలోనికి వెళ్ళి చూస్తాడు, మనుషులను మనస్సులోనికి వెళ్ళి చూస్తాడు. మనస్సు పాడైపోయినదిగా ఉన్నప్పుడు, మనస్సు కలుషితంగా ఉన్నప్పుడు దేవునికి వారు పనికిరారు, దేవుని సన్నిధిలో వారు ఉండటానికి అర్హులు కాదు. కనుక మొట్టమొదట హృదయమును మనము తయారు చేసుకోవాలి, హృదయమును శుద్ధి చేసుకోవాలి, హృదయమును దేవునికి లోపరుచుకోవాలి. ఎదురు తిరిగేటువంటి హృదయం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఆయనను ఆరాధించగలరు? హృదయమేమో ఎదురు తిరిగేటువంటి స్వభావంతో ఉన్నప్పుడు, దేవునికి లోబడని స్వభావంతో ఉన్నప్పుడు, దేవుని వాక్యమునకు లోబడనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మీరు ఎంత తయారై వెళితే ఉపయోగం ఏముంది చెప్పండి? పైపై భక్తి మీరు ఎంత చూపిస్తే ఉపయోగం ఏముంది చెప్పండి? వ్రాయబడినటువంటి చక్కని మాటలను ఈ సందర్భాన్ని అనుసరించి మనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం, ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోదా పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పటికే ఎంతో ఘోరం జరిగిపోయింది, అప్పటికే చెరలోనికి వెళ్ళిపోతున్నారు, అప్పటికే నానా బాధలు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యంగా యూదావారు, ఇస్రాయేలీయులలో యూదావారు, మునుపు ఎన్నో ఉదాహరణలను చూచినా కానీ వీరు ఎలా ఉన్నారో చూడండి. పై వేషమునకే దేవుని యొద్దకు వస్తున్నారు. మేము మారిపోయాం, మేము మారిపోయాం, మేము మారిపోయామని నోటి మాటలతో దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ హృదయంలో మాత్రం మారలేదు. హృదయంలో మాత్రం ఏమాత్రం
పరివర్తన లేదు. పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వ్రాయబడినటువంటి ఈ మాటలు నేడు మనుషులందరిలో కూడా స్పష్టముగా కనిపిస్తున్నాయి. పై వేషమునకు తిరుగుతున్నారు, పై వేషమునకు వస్తున్నారు, కానీ తమ హృదయమును దేవుని యొద్ద అంగీకారమైనదిగా వారు మార్చుకోవటం లేదు. హృదయము చాలా ముఖ్యమైనది, మీ మనస్సు చాలా ముఖ్యమైనది. దేవుడు మొట్టమొదట మీ యొద్ద చూచేది మీ హృదయాన్నే, మీ రూపాన్ని కాదు, మీ వేషాన్ని కాదు. పైగా వేషధారణ కలిగి ఉన్నటువంటి మనుషులంటే దేవునికి అసహ్యం. వేషధారణతో ఉన్నటువంటి మనుషులంటే దేవునికి అసహ్యం, ఎందుకంటే మోసం చేయాలనుకుంటున్నారు వారు. పైకి వేషం, లోపల పాడైపోయినటువంటి హృదయం. ఎవరైనా మార్కెట్లో మనకు అమ్మవలసినటువంటి వస్తువును పై రూపానికి చక్కగా ముస్తాబు చేసి లోపల పనికిరానిది పెట్టారనుకోండి, వారు ఏం చేసినట్టుగా మనం భావిస్తాం? మోసం చేసినట్టుగా భావిస్తాం. పైకి ఎంత చక్కగా ప్యాకింగ్ చేశారో చూడండి, లోపల విప్పితే చూడండి ఎలా ఉందో అని అందరికీ చూపిస్తాం. మోసం చేసేసారండి, ఇది పెద్ద మోసం అండి అంటుంటాం. ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా లోపల చక్కని ఒరిజినల్ వస్తువు ఉందనుకోండి, అప్పుడు మనం సంతోషపడతాం, ఎందుకంటే ప్యాకింగ్ ఎలాగ చింపేసేదే కదా అంటాం. ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే ఏముంది, లోపల మెటీరియల్ మాత్రం చక్కగా ఉంది, ఇది ఒరిజినల్, కొన్నాళ్ళు మన్నుతుంది, ఇది మనకు కావలసిన వస్తువు, నేను ధర చెల్లించినందుకు నాకు తగినటువంటి వస్తువు ఇది అని మనం చాలా సంతోషపడతాం. ప్యాకింగ్ నీట్గా ఉండి ఆ ప్యాకింగ్ తెరవడానికి మనకు గంట సమయం బట్టి లోపల చూస్తే ఏమీ లేదనుకోండి, అప్పుడు మనం ఎంత బాధపడతాం చెప్పండి, అంతేనా? మరి దేవుడు, పరలోకమందున్న తండ్రి మనసును ఎప్పుడైనా మీరు ఈ విధంగా గ్రహించారా? మనమేమో మన జీవితాలను చక్కగా ప్యాక్ చేసుకుని లోపల హృదయాన్నేమో కంపు కొట్టేదిగా ఉంచుకొని, అనగా దేవునికి పనికిరానిదిగా ఉంచుకొని దేవుని యొద్దకు వెళితే దేవునికి అంగీకార యోగ్యమా? దేవునికి అంగీకార యోగ్యమా? కనుక మొట్టమొదట మీరు ఆలోచన చేయవలసినది మీ పై వేషమును గూర్చి కాదు, మీ పై రూపమును గూర్చి కాదు, మీ హృదయాన్ని గూర్చి. విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం, గర్వముతో నిండిన హృదయం అంటే దేవునికి అసహ్యం. అసలు దేవుడు దరిచేరనివ్వడు, గర్విష్ఠులను ఆయన ఎదిరించును, అహంకార మనస్సు కలిగిన వారిని ఆయన ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించను. కనుక దేవునికి లోబడే హృదయాన్ని మొట్టమొదట మనం ధరించుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటకు నేను లోబడతాను అనేటువంటి సిద్ధ మనస్సుతో దేవుని యొద్దకు రావాలి. అంతే తప్ప పై వేషమును చక్కగా అలంకరించుకొని మాత్రం కానే కాదు. ఇంకా దేవుని మాటలను మనం ఈ విషయమే చూడగలిగితే, యెషయా గ్రంథంలో 29వ అధ్యాయాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. ఇక్కడ కూడా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలను పలికిస్తున్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం, ప్రభువు ఏలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా వస్తున్నారు ఆ ప్రజలు దేవుని యొద్దకు? ఎలా వస్తున్నారు? నోటి మాటతో. నోటి మాటలే అంటే పైకి వినిపించే మాటలే, హృదయం బాలే, హృదయం బాలే, వారి యొక్క జీవితం మారలేదు. నోటి మాటలతో, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. పాటలు గంభీరంగా పాడుతూ, మాటలు గొప్పగా చెబుతూ, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. హృదయం చాలా దూరంగా ఉంది, హృదయం చాలా పాడైపోయింది, అపవిత్రముగా ఉంది. నా మాటలు హృదయంలోనికి వెళ్ళటం లేదు వారికి, కానీ వారు పై రూపానికి మాత్రం భక్తి రూపం, భక్తి వేషం. వారు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు, పెదవులతో ఘనపరుచుచున్నారు. ఇంతకీ ఇవన్నీ వీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇవన్నీ వీరు ఎక్కడ నేర్చుకున్నారు? వీరికి ఈ తప్పుడు ఆలోచనలు ఎక్కడ పుట్టాయి?
ఎలా వీరు వీటన్నిటిని అనుసరిస్తున్నారు చూడండి. దేవుడు వ్రాయించాడు, అక్కడ వ్రాయించాడు చూడండి, వారు నా ఎడల చూపు భయభక్తులు. నేను వ్రాయించినటువంటి గ్రంథంలో ఉన్నవైతే కావు. ఈ పైవేషము, లోపల హృదయాన్ని అపవిత్రమైనదిగా ఉంచుకోవటం, ఇవన్నీ కూడా నా గ్రంథంలో వీరు చూచి నేర్చుకునేవి కావు. మరి ఎక్కడ నేర్చుకున్నారు వీరు ఇవన్నీ చూడండి, రాయించాడు దేవుడు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. మానవుల విధులు, మానవుల పారంపర్యాచారములు, మనుషులు చెప్పినటువంటి మాటలు, మనుషుల యొక్క విధానాలు. ఒక మనిషిని చూచి మరో మనిషి ఈ విధంగా మారిపోయాడు. మానవుల విధులను బట్టి మానవులు పాడైపోయారు, దేవుని విధులను ఏ మనిషి పట్టించుకోలేదు. దేవుని విధుల చిన్నచూపు మనిషికి. మరి మనిషి విధించినటువంటి విధులైతే, మనిషి విధించినటువంటి విధులైతే చక్కగా వాటిని పాటిస్తారు, వాటిని అనుసరిస్తారు. అందరూ చక్కగా ముస్తాబై వచ్చేస్తున్నారా, నేను కూడా చక్కగా ముస్తాబై వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ దేవుడు హృదయాన్ని ముస్తాబు చేసుకుని రమ్మంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనుషులు గ్రహించారా? అలాగని ఇదేమైనా క్రొత్తగా ఇప్పుడే దేవుడు పలికించిన మాట కాదు, ఇస్రాయేలీల కాలంలోనే దేవుడు తెలియజేసిన మాట. ఇస్రాయేలీల కాలంలో దేవుడు తెలియజేసిన మాట అంటే ఇప్పటికి ఎన్నాళ్ళు అయిపోయింది చెప్పండి? వందల సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ దేవుని మాటలు మనుషులకు ఇంకా దూరంగానే ఉన్నాయి. మానవుల విధులైతే ఆచరణలో ఉన్నాయి, మానవుల విధులు ఆచరణలో ఉన్నాయి. ఈరోజు తండోపతండాలుగా వెళుతూ ఉంటారండి ఆలయాలకు. వెళుతున్నటువంటి వారిని అందరిని చూస్తే అందరూ చక్కగా ముస్తాబై వెళ్తారు. 99% అందరూ చక్కగా ముస్తాబై వెళ్తారు. కానీ వారి హృదయాలు ఘోరంగా ఉన్నాయి, వారి హృదయాలు ఘోరంగా ఉన్నాయి. ఒక్కరైనా హృదయమును పవిత్రపరచుకొని నాకు లోపరుచుకొని, దేవా నీవు చెప్పినట్టుగా నేను బ్రతకడానికి నీ దగ్గరకు వస్తున్నాను అని వస్తున్నారా అని దేవుడు చూస్తుంటే ఒక్కరు కనిపించడం లేదు దేవునికి, ఒక్కరు కనిపించడం లేదు దేవునికి. సెంటు కొట్టుకుని రమ్మంటే బ్రాండెడ్ సెంటు కొట్టుకుని వస్తారు, వస్త్రాలను ధరించుకుని రమ్మంటే బ్రాండెడ్ వస్త్రాలను ధరించుకుని వస్తారు, కొత్త సెల్ ఫోన్, కొత్త చెప్పులు, కొత్త బెల్ట్, కొత్త శారీ, కొత్త గౌను, కొత్త నగలు. ఏమంటే వారిని చూస్తుంటే వారికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి, వారి యొక్క పై రూపం మీద వారికి ఎంత శ్రద్ధ ఉందో చూడండి, ఎంత ఆలోచన ఉందో చూడండి. మరి ఎంత శ్రద్ధ నీ హృదయమును నీవు పవిత్రపరుచుకున్నట్లో నీవు కలిగి ఉన్నావా? ఇంత శ్రద్ధ కూడా అవసరం లేదు, కనీసం ఇందులో సగం శ్రద్ధ అయినా నీ హృదయం మీద నువ్వు పెట్టావా? నీ హృదయము దేవుని ఎదుట పవిత్రమైనదిగా కనిపించాలనేటువంటి ఉద్దేశం ఏ రోజైనా నీలో ఉందా? ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళుతున్నానంటే దేవునికి నేను ఎలా కనిపించాలి? అంగీకరించబడాలి కదా, దేవుని సన్నిధిలో నేను అంగీకరించబడాలి కదా, దేవుడు నన్ను హక్కును చేర్చుకోవాలి కదా. అలా దేవుడు నన్ను అంగీకరించాలంటే నా హృదయం ఎలా ఉండాలి? నా హృదయం ఎలా ఉండాలి? దేవుని మాటలకు లోబడే హృదయంగా ఉండాలి, అంతే తప్ప ఎదురు తిరిగే హృదయంగా ఉండకూడదు. దేవుని మాటలు దేవుని దగ్గరే, నా విధానం నా దగ్గరే, కానీ నేను పై రూపానికి మాత్రం చక్కగా తయారై వెళ్ళాలి అనుకుంటున్నారా? మీరెప్పటికీ దేవునికి దగ్గర కాలేరు, మీరెప్పటికీ నిత్యత్వాన్ని పొందలేరు అటువంటి పరిస్థితులలో ఉండిపోతే. అందుకే దేవుడు ముందుగానే తెలియజేశాడు, ఇదిగో ఇశ్రాయేలీయులు ఆ విధంగా ఉన్నారు, వారు దేవునికి దూరం అయిపోయారు, నాశనానికి జారిపోయారు, నాశనానికి జారిపోయారు. కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, ఈ విషయమే కీర్తనకారుడు కూడా పలుకుతున్నటువంటి మాటలను మనం చూద్దాం. 78వ కీర్తన 36వ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు చూడండి. 78వ కీర్తన 36వ వాక్యం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఇశ్రాయేలీయుల యొక్క హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. చూసారా ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో? చూసారా
వారు ఆయన ఎడల తమ హృదయమును స్థిరముగా ఉంచుకోలేదు. నేను మారిపోయిన తండ్రి, నీ కొరకే బ్రతుకుతాను తండ్రి, నిత్యత్వాన్ని చేరుటకు ఇక మీదట నీ మాటలను నేను జవదాటను తండ్రి అని స్థిరమైన హృదయంతో వారు ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయనేమో నిబంధన అని పేరు పెట్టాడు దానికి. నిబంధన అంటే ఒక వడంబడిక, ఒక అగ్రిమెంట్, దానిని మేరకూడదు. వీరేమో అపనమ్మకంతో ఉన్నారు, నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో అయితే మాత్రం వారు ఆయనను ముఖస్తుతి చేస్తున్నారు, దేవుణ్ణి తెగ పొగిడేస్తున్నారు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. వారు చెప్పినవన్నీ అబద్ధాలే అంటున్నాడు దేవుడు. మీరు పాడిన పాటలను అబద్ధాలే, మీరు నన్ను స్తుతి చేసిన విధానం అంతా కూడా అబద్ధమే. ఎందుకంటే మీ హృదయం మారలేదు, మీ జీవితం మారలేదు, మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కనుక మీరు అబద్ధాలు ఆడారంటున్నాడు దేవుడు. కనుక ఈ విషయం అంతటిని మనము గ్రహించిన వారమై, దేవుని మనసును అర్థం చేసుకున్న వారమై, మన హృదయాన్ని దేవుని ఎదుట పవిత్రమైనదిగా మనం తయారు చేసుకోవాలి, అంగీకరించబడేదిగా తయారు చేసుకోవాలి. ఇక మీదట దేవునికి నేను లోబడి బ్రతకాలి, నేను ఎదురు తిరగకూడదు, ఆయన ఎదుట నేను బొంకేవాడునుగా ఉండకూడదు, నోటి మాటతో ఆయన దగ్గరకు వెళ్ళేవాడునుగా నేను ఉండకూడదు, దేవుని చిత్తాన్ని హృదయపూర్వకముగా నెరవేర్చేవాడునుగా నేను ఉండాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని మీరు తీసుకుంటే బ్రతుకుతారు, లేదంటే నాశనం అవుతారు. చక్కని నిర్ణయం తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఎదుట బొంకేవారముగా మేము ఉండకుండా, నోటి మాటలతో మీ ఎద్దుకు వచ్చేవారముగా ఉండకుండా, మా హృదయమును పవిత్రపరుచుకొని పరిశుద్ధమైనటువంటి హృదయముతో, పూర్ణ హృదయముతో మీ ఎద్దుకు రాగలిగే మహాభాగ్యమును మాకు దయచేయండి తండ్రి. మీ మాటలకు లోబడే తత్వమును మాకు అనుగ్రహించండి దేవా. ఇప్పటి వరకు తెలియక మానవ పద్ధతులను అనుసరించి మీ యొద్ద అవివేకముగా ప్రవర్తించినటువంటి మీ బిడ్డలు మార్పు నొంది సరైనటువంటి పద్ధతిని, మీ పద్ధతిని వారు అనుసరించగలుగుటకు కృపదయచేయమని కోరుకుంటున్నాను. వారందరిలో పరివర్తన రావాలని ఈ మాటలను వారికి తెలియజేశాను. ఈ మాటలన్నీ వారి హృదయంలో ప్రతిఫలించడానికి కృపదయచేయండి. సాతాను వచ్చి విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోకుండా ఉండగలుగుటకు కృపను అనుగ్రహించండి. దేవా, మీ బిడ్డలందరూ మీ రాజ్యానికి రావాలి, మీ కొరకు వారు జీవించి మీ సంకల్పమును నెరవేర్చాలి. అటువారుగా ప్రతి ఒక్కరు ఉండు నిమిత్తము సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, సెలవు. సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.